రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తమ ప్రభుత్వం అవకాశం ఉన్నంత వరకు ప్రతి అంశాన్ని పరిష్కరిస్తోందని చెప్పారు. సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, సిపిఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని బొత్స చెప్పారు. యూటీఎఫ్ సభ్యులు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామనడం సరికాదని అన్నారు. ఉపాధ్యాయులు తొందరపడి సీఎంఓ ముట్టడికి వెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉండటం ఏంటని నిలదీశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని బొత్స సత్యనారాయణ చెప్పారు. సమస్యల పరిష్కారానికి కమిటీ వేశామని, ఆ కమిటీయే అన్ని అంశాలను పరిశీలిస్తుందని అన్నారు. ఇదే విషయంపై మళ్లీ ఓ సమావేశం కూడా జరగనుందని స్పష్టం చేశారు. దీనిపై టీడీపీ బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. సిపిఎస్ మీద ప్రభుత్వం వచ్చి ఒక కమిటీ వేసింది, ఆ కమిటీ వచ్చి దాన్ని పరిశీలిస్తుంది, సాధ్య అసాధ్యాలన్నింటినీ కూడా పరిశీలిస్తుంది. దాని మీద రేపటి రోజున ఒక సమావేశం కూడా ఉంది. ఈ సమావేశం ఉంది, ఇవన్నీ జరుగుతుంటాయి. దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి, వాస్తవాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అనేది, అందుకే ఇవాళ ఆ రకమైన ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. సిపిఎస్ అనేది దాన్ని ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, దాంట్లో ఉన్న సాధ్యాలు ఏంటి, అసాధ్యాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, అవి ఉద్యోగస్తులకి, ప్రజలకి, అందరికీ చెప్పాల్సిన అవసరం కాబట్టి దాన్ని పరిశీలిస్తున్నాం ఆ కార్యక్రమాన్ని. ఉద్యమాలు అణిచివేయడానికి కాదు, ఉద్యమాలు ఏదైనా జరగకూడని అంశాలు జరిగితే అప్పుడు వచ్చే ప్రభుత్వం దానికి అనాసక్తిది, ప్రభుత్వం విఫలమైంది, ప్రభుత్వం ఉద్యోగం అయిపోయిందని రేపు మీరే అంటారు. మీరే అంటారు, ఎవరైనా సరే ఉద్యమం వచ్చి మన మాస్యం చేశారు, ఎక్కడ రోడ్లో చేశారు, ఓకే. ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి ఇస్తానంటే అది ఏ రకంగా ఉంటుంది? అది ధర్మమైనా? మీరు చెప్పండి, మీ టీవీలు చెప్పండి, చెప్పండి మీ టీవీలు దాన్ని సమర్థిస్తారు, మీరు చెప్పండి. అదే తర్వాతవి అవన్నీ కానీ ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి ఇస్తారా? వాటి దిస్ ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఇలాంటివే? నో, అది కాదు, కరెక్ట్ కాదు. దయచేసి ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఇది పాజిటివ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాజిటివ్ ప్రభుత్వం. ప్రతి అంశాన్ని కూడా మానవతా దృక్పథంతో ఆ అంశాన్ని ఏదైనా అవకాశం ఉన్నంత వరకు ఆ కార్యక్రమం చేద్దామనే చూసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతేగాని ఏదో అగోటాలను చూసే ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం. ఏంటి ప్రణాళికలు చూస్తున్నారు, రోజు రోజు మాట్లాడుతున్నాం, చూస్తున్నారు కదా, ఒకటి వస్తుంటాయి. ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చి విద్యా వైద్యం రెండు కళ్ళు ఆ రెండింటిలోనూ కూడా ఎప్పుడైనా నిర్ణయాలు మార్పులు తీసుకురావాలని, ప్రజలకి ఆ ప్రతిదీ అందుబాటులో రావాలి.